కోర్టుల్లో చంద్రబాబు పరిస్థితి గందరగోళం. విజయసాయిరెడ్డి సెటార్లు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు జైలు నుండి బయటకు రావాలని శత విధాల ప్రయత్నం చేస్తున్న కోర్టులలో చంద్రబాబుకు చుక్కెదురవుతోంది. చంద్రబాబు ఏ కోర్టుకు వెళ్లినా ఆయనకు షాక్ తగులుతోంది. చంద్రబాబు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా బెయిల్ దొరుకుతుందని మొదట భావించారు. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. దీంతో చంద్రబాబు సుప్రీం మెట్లు కూడా ఎక్కారు. ఇక తాజా పరిస్థితులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. కోర్టులలో చంద్రబాబు పిటిషన్లను ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లేడర్లు అంటూ పేర్కొన్న ఆయన, వాటిని కొట్టేసినా వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి అంటూ చంద్రబాబు పరిస్థితిని వివరించారు. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం ఉందని చంద్రబాబు లాయర్ల తీరుపై ఎద్దేవా చేశారు. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు అంటూ చంద్రబాబు కేసులు కోర్టులకు కూడా పెద్ద తలనొప్పి అని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందని సాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోర్టులు వెదజల్లుతూ పేరు మోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా అంటూ టీడీపీ చేపట్టిన ఆందోళనలను ఎద్దేవా చేశారు. మీ దృష్టిలో న్యాయం ధర్మం నిజాయితీ అంటే అర్థమేంటి పురంధేశ్వరి గారు? వేల కోట్ల స్కామ్లకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని సైతం టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.